అసలు సైన్స్ ప్రకారం ఈ పితృకార్యాలు వీటన్నిటి గురించి ఎవరు నమ్మరు కదా, మరి దాని గురించి మీరేమంటారు అసలు? సైన్స్ ప్రకారం నమ్మని, ఆధ్యాత్మిక ప్రకారం నమ్మకపోని, నమ్మని నమ్మకపోని, ఇది నిజం. పితృకార్యాలు ఎవరైనా కూడా నిర్వహించవలసిందే. ఒక కుటుంబం అనారోగ్యం పాలు కానీ, ఆర్థిక పరిస్థితుల పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ, ఇంట్లో చీకాకులు ఉన్నా కానీ, ఇవన్నీ కూడా పితృకార్యాలు జరగకపోవటం వల్ల వచ్చే సమస్యలు. ఎవరైనా చూడండి, ఏ కొన్ని కుటుంబాలని మనం గమనిస్తే ఏమవుతుందంటే, వాళ్ళు ఏది చేసినా కూడా సక్సెస్గా, అంటే విజయవంతంగా ముందుకు వెళ్తుంది. అంటే వాళ్ళు పితృదేవతలు వీళ్ళు చేసే కార్యాల వల్ల సంతృప్తి చెందుతున్నారు. కాబట్టే ఆ కుటుంబం చాలా ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది సైన్స్ అయిన నమ్మాల్సిందే, ఎవరైనా నమ్మాల్సిందే. భూమి మీద పుట్టిన ఏ ప్రాణి అయినా, ఏ జీవి అయినా కూడా మన సాంప్రదాయాన్ని, మన ఆచారాల్ని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఆచరిస్తేనే, ఆచరించి మనం అనుభవించాలి. అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది అది. అంటే ఏది కూడా వాళ్ళు చేసేది మనం చెయ్యకుండా ఎగతాళి చేయటం, ఏలెత్తి చూపించటం, ఇది అనాగరికం, ఇది ఎప్పుడుదో, ఇది ఇవన్నీ చేయకూడదు అనేది ఎక్కడా లేదు. ఒకసారి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది మీరు పితృకార్యాలు నిర్వహించటం లేదు. అలాంటి వారికి మంచి అనువైన కాలం ఏంటిది అంటే ఈ మహాలయ పక్షం, మహాలయ అమావాస్య. అంటే మనకి ఈ శరీరం ఇచ్చారు, ఈ జ్ఞానాన్ని ఇచ్చారు, కొంత సంపదని ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చిన పితృదేవతలు వాళ్ళు దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద ప్రేమానురాగాలతో కనీసం ఈ నైమిత్తిక కర్మ కూడా చేయకపోతే మనిషి పుట్టిన వాడు భూమి మీద వాడు మనిషి కాదు. మనిషి రూపంలో ఉన్న ఇంక ఏమైనా చెప్పుకోవచ్చు. అంతేకాని ఖచ్చితంగా పితృకార్యాలు తిది మర్చిపోతే, కనీసం మహాలయ పక్షంలో ఏదో ఒక తిది రోజున, మహాలయ అమావాస్య రోజైనా కూడా ఆ పెద్దవాళ్ళకి, ఆ పితృదేవతలు అంటున్నాం, ఆ పితృదేవతలకి మనం నైమిత్తిక కర్మలు నిర్వహించాలి. నిర్వహించకపోతే మాత్రం అనర్థాలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. కాలర్ ఉన్నారు, హలో గురుగారు, మరి ఈ పితృకార్యాలు గురించి మీరేం చెప్తారంటారు అసలు? మా సైన్స్ని మనం నమ్మి తీరవలసిందే. నాది ఒక సూటి ప్రశ్న, సైన్స్ని బాగా నమ్మేవారికి శాస్త్రాన్ని శాస్త్రం కాదు అనేవారికి నాది ఒకటే సూటి ప్రశ్న ఏమిటంటే, హైదరాబాద్ నగరంలో ఒక 10 మంది ఈరోజు కనుక పుట్టినట్లయితే, ఉదయం 9 గంటలకి 10 మంది పుట్టారండి, 10 మంది కూడా ఒకే సమయంలో పుట్టిన వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఆ గ్రహాలు అవే రాశుల్లో ఆ నక్షత్రమే, ఆ తిథే, ఆ వారమే, అదే సమయం ఉంటుంది. కానీ 10 మంది 10 రకాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది. ఎలా అభివృద్ధి చెందుతారు అంటే, వీరి యొక్క అభివృద్ధి అంతా కూడా వారు చేసుకున్నటువంటి పూర్వపుణ్యము, మిగిలిన ఇబ్బందులన్నీ కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపము, పితృదేవతల శాపము అని నేను ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది.